పేరు నవ్య. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం. నేను స్ట్రైకర్గా ఆడుతున్నాను. ఆత్మకూరులో ఈ స్పోర్ట్స్ సెంటర్ అనేది 2010 స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ సెంటర్కి ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరూ రావడం జరుగుతుంది. టోటల్గా 180 మెంబర్స్ అటెండ్ కావడం జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఫుట్బాల్ క్రికెట్ మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత దేశీయ క్రీడగా కబడ్డీ ఖోఖో ఈ రెండు గేమ్స్ని గుర్తించి ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఇద్దరికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చదువులో కూడా ముందుండాలని చెప్పేసి కంప్యూటర్ సెంటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక పొద్దున సాయంత్రం పిల్లలు బాగా వచ్చి ఇక్కడ ఆడుకున్న తర్వాత వాళ్ళకి న్యూట్రిషన్ కూడా ఇస్తున్నాము. ఇక్కడ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నాకు స్కూల్లో కూడా ఇంతమంది ఫ్రెండ్స్ లేరు. ఎప్పుడు జోక్స్ వేస్తూ ఉంటారు. ఫుట్బాల్ ద్వారా నాకు ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఇక్కడ అందరం కలిసి ఉంటాం, అందరం ప్రాక్టీస్ చేస్తాం. అందుకనే నాకు చాలా ఇష్టం. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలకి కొద్దిగా ఇబ్బందిగా ఆడుకోవాలనే ఆలోచన అయితే బాగా ఉంటుంది. కానీ ఈ ఏం గ్రౌండ్ అట్లాంటి ఫెసిలిటీస్ ఏమీ లేకపోకున్నట్లా ఆడుకునే అవకాశం లేకుండా ఉండేది. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా పనులకు పంపించాలా అనే ఆలోచన, పనులకు పంపించడము వాళ్ళకి. తర్వాత కొద్దిగా పిల్లలు అభద్రతాభావం అంటే ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలా అనే ఆలోచన ఉండేది. ఈ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలందరినీ ధైర్యంగా ఇక్కడికి పంపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పిల్లలు బాగా ఆడుకొని ధైర్యంగా, ఆడపిల్లలు మగపిల్లలు సమానంగా ప్రతి ఒక్క ఈవెంట్లోనూ మేమేమిట్లోనూ తక్కువ లేదు అనేది ఈ సెంటర్ ద్వారా చూడడం జరుగుతుంది. కొన్ని కబడ్డీ అట్లా గేమ్లో అయితే మగపిల్లల కంటే ఆడపిల్లలే బాగా ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యి గేమ్ కూడా విన్ అవుతున్నారు. దీని నుంచి మనం సంస్థ ద్వారా ఆడపిల్లల్ని మనము చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ సెంటర్ ద్వారా క్రీడా సంస్కృతిని పెంపొందించాలనేదే ముఖ్య ఉద్దేశము. క్రీడా సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఆడపిల్లల్ని మగపిల్లల్ని బాగా క్రీడాపరంగా అభివృద్ధి చేయాలనే ముఖ్య ఉద్దేశంగా మేము పనిచేస్తున్నాం. నేను ఫుట్బాల్ ఆడడానికి వస్తుంటే నా తమ్ముడు కూడా నాతో పాటు వచ్చాడు. తను కూడా ఫుట్బాల్ ఆడతాడు. నేను ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాను. నేను ఇండియాకి ఆడాలనుకుంటున్నాను.